హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్ న ఈరోజు వచ్చేసి నేను పాలక్ పన్నీర్ చేస్తున్నానండి నేను ఏ విధంగా తయారు చేస్తానో మీరే చూడండి ఫస్ట్ వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసాను అండి ఒకటి తర్వాత వచ్చేసి ఇంకా ఆయిల్ వేసేసాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను ఎందుకంటే ఇందులో పన్నీరు ఫ్రై చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాలకూర ఫ్రై చేయాలి కదా అందుకని చెప్పేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసానండి ఇది కొద్దిగా వేడైతుంది ఇక్కడ వచ్చేసి పన్నీర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ కోసం అని నేను టూ ఆనియన్స్ కట్ చేసానండి ఇంకా తర్వాత వచ్చేసి టూ టమాటోస్ కూడా కట్ చేశాను పెద్దవి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ పాలకూర కూడా కడిగి పెట్టానని చెప్పాను కదా ఇంకా ఆయిల్ కూడా వేడైంది కాబట్టి పన్నీర్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను అండి ఆయిల్లో యాడ్ చేసేస్తున్నాను ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి అలాగైతే మనకి టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ టేస్ట్గా ఉంటుంది పంటికి అతుకోకుండా బాగా ఉంటుంది మనం చేసేటప్పుడు విరిగిపోదండి ఇట్లా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో విరిగిపోదండి చూడండి ఫ్రై అయినాయి నేనైతే పక్కన తీసి పెట్టేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పాలకూర కడిగి పెట్టుకున్నాం కదా ఈ పాలకూర కూడా అదే ఆయిల్లోనే వేసేస్తున్నానండి నేను అదే ఆయిల్లో వేసేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను ఇది కూడా ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇది దీంట్లో వాటర్ అయితే ఏం వేయడం లేదు ఆయిల్లోనే ఫ్రై చేసేస్తున్నాను ఇలా పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై చే ఒక ఫైవ్ మినిట్స్ అలాగ ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలిపేసినాక మూత పెట్టేద్దామండి అదే ఫ్రై అయిపోతుంది చూడండి ఇది వచ్చేసి కొద్దిగా ఫ్రై అయింది కదా ఇంకా ఇది ఒకసారి కలిపేసుకొని పాలకూర ఇంకా మూత పెట్టేద్దామండి బాగా ఫ్రై అవుతుంది మొత్తం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఆనియన్స్ తీసుకున్నాం కదా ఆనియన్స్ టమాటోస్ నేను ఇలాగనే పచ్చివే మిక్సీ చేసేస్తున్నాను అండి ఎందుకంటే ఫ్రై చేసేకి నాకు టైం లేదు కానీ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇంకా నాకు అంత టైం లేదని చెప్పేసి ఇలాగనే పచ్చిగా మిక్సీ చేసేస్తున్నాను అండి మీరైతే ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా పాలకూర వచ్చేసి ఇలా ఫ్రై అయిపోయిందండి ఇది వచ్చేసి పక్కన ఒక బౌల్లో తీసేసుకుందాము ఎందుకంటే చల్లారినాక మిక్సీ పట్టేసుకుందాము ఇదైతే ఇంకా టమోటాలు ఆనియన్స్ ఫ్రై మిక్సీ పట్టేసానండి ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ప్లేట్లో తీసేసాను కూర అనేది ఒక ప్లేట్లో తీసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీనికి ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లోనే బిర్యానీ ఆకేసినానండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసేస్తున్నాను ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను అండి పచ్చి కరివేపాకు ఉంటే పచ్చి కరివేపాకు వేసుకోండి ఇలా యాడ్ చేసేస్తున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇంక ఇవైతే ఫ్రై అయిపోయినాయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ టమాటోస్ మిక్సీ పట్టి పెట్టేసాం కదా ఈ ఈ మిశ్రమం అంతా వేసేస్తున్నాను అండి కడాయిలోకి ఇది ఇలా కలుపుకోవాలని ఇది వచ్చేసి బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే పచ్చిది వేసినాం కదా వాసన వస్తుంది టేస్ట్ కూడా వేరే అనిపిస్తుంది ఇదంతా బాగా ఫ్రై అయితే బాగుంటుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం పలుకులు కూర వేసాం కదా అది మిక్సీ పట్టేద్దామండి అందులోకి వచ్చేసి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాం అండి యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాం ఒకసారి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి లేకుంటే ఆకనేది సరిగా పడదు ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి కొద్దిగా ఫ్రై అయిందండి బాగా ఇలా కలిపేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఫ్రై అయింది కదా నేను వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేస్తున్నాను మీకు స్పైసీకి కావాలంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇదైతే రుచికి తగినట్లు వేసుకోండి మీరు ఇలా యాడ్ చేసేసినాక కొద్దిగా కలిపేసుకోవాలండి అన్నీ యాడ్ చేసేసినాక ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనము పాలక్ పాలకూర మిక్సీ పట్టి పెట్టేసాం కదా ఇలాగ ఇది వచ్చేసి ఇందులో వేసేసి కలిపేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసేస్తున్నాను నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను అండి ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను ఇలాగా ఇలాగ యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోవాలండి ఇలాగ ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసినాక నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్ ఉంటాయి కదా నేను మిక్సీ జార్లోకి వాటర్ వేసేస్తున్నాను ఎందుకంటే ఇది కలర్ఫుల్గా గ్రీన్గా ఉంది కదా అందుకని చెప్పేసి మిక్సీలో వాటర్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇలాగ కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలిపేసుకోవాలండి ఇది వచ్చేసి బబుల్స్ బబుల్స్గా రావాలి ఇలా వచ్చినప్పుడు కొబ్బరి పొడి వేసేసుకోవాలండి మీ దగ్గర కాజు పౌడర్ ఉంటే కాజు పౌడర్ యాడ్ చేసేసుకోండి టేస్ట్ కోసము నేనైతే కొబ్బరి పౌడర్ ఉన్నందుకు ఆ పౌడర్ యాడ్ చేసేస్తున్నాను ఇలాగా ఇలాగ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బబుల్స్ వచ్చినాయి కదండి అంత గట్టిగా అయిపోయింది కదా ఈ మిశ్రమం మళ్ళీ గట్టిగా అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ కూడా వేసేసుకోవాలి ఇందులో లాస్ట్ పన్నీర్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఎక్కువగా కలిపితే పన్నీరు పగిలిపోతుంది కాబట్టి ఒకసారి జస్ట్ అలా కలిపేసుకోవాలి అలా కలిపేసుకొని పెట్టేసుకోవాలండి పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియోకి మీకు నచ్చినట్లయితే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మనకి ఏదనేది అర్థమవుతుంది ఎలా చేయాలనేది అర్థమవుతుంది వచ్చేసి ఒక బౌల్ లెగ్ సర్వ్ చేసుకుంటాను అండి నేనైతే చిన్న బౌల్ లెగ్ సర్వ్ చేసుకుంటాను ఇది రోటీ లెక్క అయినా బాగుంటుంది రైస్ లెక్క అయినా బాగుంటుంది పూరీలకైనా బాగుంటుందండి నేనైతే రైస్ లేకే చేశాను అందుకని చెప్పేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటాను రైస్ లేక కూడా పిల్లలు పాలకూర తినరు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది పాలకూర అనేది హెల్దీ కూడా అండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి